నమస్కారం మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క లలితా సహస్రనామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మనము రెండు వందల రెండో నామము రెండు వందల మూడు రెండు వందల నాలుగో నామాలకి సంబంధించిన అర్థములు భావము ఆ నామములు చేసుకోవడం ద్వారా ఇటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఈ రెండు వందల రెండవది తీసుకున్నట్లయితే సర్వేశ్వరి సర్వేశ్వరి అంటే ఈ లోకములన్నిటికీ కూడా అధిక తానే అధికారి ఎవరు పాలిస్తున్నారంటే తానే పాలిస్తుంది అని అర్థం అనమాట సర్వేశ్వరి సర్వము అనగా తానే సమస్తమై ప్రపంచం మొత్తం తానే అయ్యుండి తానే పరిపాలిస్తుంది ఇప్పుడు మనం దేని గురించి కంగారు పడాలి ఒకసారి ఆలోచించండి సర్వం తానే అయ్యింది సర్వం తానే అయినప్పుడు తన తనంటూ లేనప్పుడు మనం దేని గురించి దిగులు చెందుతున్నాం దేని మీద బాధపడుతున్నాం ఒక్కోసారి మనకు ఫెయిల్యూర్స్ వస్తుంటాయి ఫెయిల్యూర్ కూడా తానే అదేంటంటే ఫెయిల్యూర్ ఎలా అవుతుంది అవుతుంది ఎందుకు అవుతుంది మనం గట్టిపడాలి మనం ఏంటంటే ఒక ఫెల్యూర్ చూసినప్పుడు అమ్మో నాకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అని అలర్ట్నెస్లో ఉంటాం మనం అలర్ట్ చేయడానికి కూడా భగవంతుడి ఒక లీలు వస్తుంది అక్కడ సో ఈ మొత్తం జగత్తు మొత్తం తానే పరిపాలకురాలు వేరొక పరిపాలకురాలు ఎవరు లేరు అని చెప్పి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకేమవుతుందంటే ఎవరిని మనం అడగాలి ఇప్పుడు మొత్తం అందరికీ పెట్టేది అమ్మే అన్నం ఎవరిని అడుగుతాం వెళ్ళి అమ్మనే అడుగుతాం అమ్మ నాకు అన్నం అని అంతే కదా ఈ విశ్వాన్ని మొత్తం పాలిస్తుంది అమ్మవారిని మనకి ఎప్పుడైతే మన మస్తిక్యంలోకి వెళ్తుందో అప్పుడు మనకి ఏమొచ్చినా తానే కదా తననే అడగాలి ఆ నిజం మన లోపల జీర్ణం అవ్వనంతసేపు మనం కన్ఫ్యూషన్లో ఉంటాం అటు పరిగెడతాం ఇటు పరిగెడతాం మరొకటి ఏంటంటే ఇక్కడ తానే అయ్యుండి వేరే వేరే భగవత్ స్వరూపాలు కూడా తానే ఆ రూపాల్లో ఉంది అనేటువంటి స్పష్టత కూడా మనకి రావాలి ఇక తర్వాత నామంగానే తీసుకున్నట్లయితే సర్వమయీ సర్వమయ్యి అంటే ఇక్కడ అర్థంగా తీసుకున్నట్లయితే సర్వము తానే అయి ఉంది సర్వము తానే అయి ఉంది తర్వాత నామం స్వరూపిని అన్ని మంత్రముల యొక్క స్వరూపము తానే మనం ఏమనుకుంటామంటే అజ్ఞానంలో ఇది పలానా మంత్రము ఇది అమ్మవారికి సంబంధించింది ఇది ఈశ్వరుడికి సంబంధించి విష్ణు మంత్రము అనుకుంటూ ఉంటాం ఇది ఆంజనేయ స్వామికి సంబంధించి స్తోత్రం అనుకుంటాం కానీ ఇవన్నీ అక్కడి నుంచి పుట్టాయండి శక్తి ముందుగా పుట్టి దాని తర్వాత బ్రహ్మ విష్ణు రుద్రులు జన్మించారు అందులో నుంచి దాని తర్వాత అక్కడి నుంచి మిగతా అవన్నీ వస్తూ వచ్చాయి ఎలా అయితే ఒక విత్తనం నుంచి విత్తనం మనం భూమిలో పెట్టగానే ఏమవుతుంది ఆ విత్తనం చిన్నగా మొలకెత్తుతుంది దాని యొక్క కాండం వస్తుంది బ్రాంచెస్ వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ పుష్పాలు కాయలు పళ్ళు ఆకులన్నీ వస్తాయి అవునా అదేమిటండి ఇదే పుష్పం నుంచి ఈ విత్తనం నుంచి వచ్చాయా అని మనం ఎలా ఆశ్చర్యపోతామో ఎందుకంటే విత్తనం చూసినప్పుడు అది అలా లేదే ఆ కాండం కనబడలేదు ఆ యొక్క ఆకు కనబడలేదు పువ్వు కనబడలేదు కాయ కనబడలేదు అందులో మరి ఎలా వచ్చింది అంటే ఆ విత్తనంలో ఆ యొక్క తత్వం ఉంది దాగి ఉంది దాంట్లోపల అలాగే విత్తనం నుంచి ఎలా అయితే ఎన్ని వచ్చాయో అమ్మవారి యొక్క శక్తే ఎన్ని రూపాలుగా వ్యాపించింది కాబట్టి ఏంటి ఏ మంత్రం చేసుకుంటున్నా ఏ ధ్యానం చేసుకుంటున్నా మరలా అది అమ్మవారికి సంబంధించిందే కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఒకే ఇనప వస్తువుతో మనం రకరకాల పదార్థాలు చేసుకుంటాం మరి ఎందుకంటే ఒకే రూపంలో ఉండొచ్చు కదా అమ్మవారు కేవలం అమ్మవారులా అయిపోతుంది కదా ఈ బ్రహ్మ విష్ణు వృద్ధులు గానో వినాయకుడు గాను కుమారస్వామి గాను మరల ఈశ్వరుడు గాను మరల ఇంకొక దీని గాను ఎందుకు తయారవ్వాలండి అంటే మన కోసమే తను అలా తయారవుతుంది మన కోసం ఎందుకు తయారవుతుంది అంటే ఇప్పుడు చూడండి మనకు ఒక ఇనప మొక్కుంది మొద్దు ఆ ఇనప మొద్దుతో సూదిని తయారు చేశాము అదే ఎనపొద్దుతో స్పూన్ని తయారు చేశాము అదే మొద్దుతోని ఇంకోటి ఏం తయారు చేసాము మనము ఒక రాడ్లు తయారు చేసాము అనపి అదే ముద్దుతోని ఒక మూకుడు తయారు చేసాము ఇప్పుడు ఏం చేసాము అదే ఇనపొద్దుతో సూత్ తయారు చేసాము బట్టలు కుట్టుకుంటున్నాము ఆ బట్టలు కుట్టే సూత్తో మనం వంట వండుకోలేం కదా ఇనప మూకుడు చేసుకున్నట్టుగా ఇనప మూకుల్లోనే వంట వండుకోగలం అదే ఇనపొద్దుతో స్పూన్ చేసాము టిఫిన్ చేయగలం మరి ఎందుకండి అంటే అదే మొద్దున ఎలా అయితే మనం ఇన్ని రకాలుగా తయారు చేసుకుని వాడుకుంటున్నాము అమ్మవారు కూడా ఏంటంటే మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ అవసరం ధైర్యం కావాలి దుర్గాదేవి యొక్క ఎనర్జీ అవసరం వేడి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ పోతుంది ఓం దుర్గా నమ అనుకుంటే అందుకని ఆ రూపంలోకి వెళ్ళింది ఆ మంత్రంలోకి వెళ్ళింది దుర్గా మంత్రంలా మారింది అక్కడ అలా కాదండి నాకు ఆలోచన సరిగ్గా రావట్లేదు విష్ణు సహస్రనామాలు అవసరం అందుకని విష్ణు స్వరూప ఆలోచన రూపంలోకి వెళుతుంది అక్కడికి అలా ఏంటంటే సర్వమంత్రమే అన్ని మంత్రాలకి తానే అన్ని మంత్రాల్లో ఉన్నటువంటి తానే కాకపోతే ఎలా అయితే మనం ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పుకున్నామో ఆ రకంగా తను మార్పులు చెందుతూ వస్తూ ఉంటుంది మన కోసం మాత్రమే తన కోసం కాదు శ్రీమాత్రే నమ